యావత్ ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మనకు ప్రతి గ్రామ గ్రామన పల్లె పల్లెన వాడవాడన ఉన్నటువంటి దుర్గమాతల దగ్గర మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా అక్కడ ప్రసాదాన్ని ఇవ్వడం జరిగిందన్నమాట. ఇందులో భాగంగానే మన బైంస ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే అమ్మలకి అమ్మ మన గట్టు మైసమ్మ ఆలయం ఉన్నదో అక్కడ గట్టు మైసమ్మ ఆలయంలో కూడా ఈ విధంగా అక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ మన మోహన్ రావు పటేల్ గారి యొక్క ప్రజా ట్రస్ట్ తరఫున ఈ ప్రసాదాన్ని అక్కడ పంచడం జరిగిందన్నమాట. అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ పెద్ద మొత్తంలో వందల మంది ఈ ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళు ఏదైతే ఈ నవరాత్రులలో ఒక పొద్దు పడతారో ఆ ఒక పొద్దు సందర్భంగా అక్కడ ఈ ఒక పొద్దులో మనకు ఆ ప్రసాదాన్ని అక్కడ అల్పాహారంగా తీసుకోవడం జరిగిందన్నమాట. ఇక అంతేకాకుండా మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రజా ట్రస్ట్ దాదాపు మొన్ననే మనకు ఒక 10 మంది ఇల్లు కాలిపోయితే వాళ్ళకి ఇల్లు కట్టేయడం జరిగింది. అంతేకాకుండా మొన్ననే డిఎస్సిలో 10 మంది వాళ్ళ లైబ్రరీలో చదువుకొని 10 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. అంతేకాకుండా ఎంతో వందల మందికి అక్కడ ఎవరికైనా పాము కాటేసినా ఎవరికైనా ఆపద జరిగినా పిడుగుపడ్డా ఎవరికైనా అనుకోకుండా హఠత్తు మరణం చెందిన కూడా ఈ ప్రజా ట్రస్ట్ ముందుకొచ్చి ఈ విధంగా వాళ్ళకి అందరికీ సేవా కార్యక్రమాలను చేస్తున్నది. వాళ్ళ వంతుగా ఆర్థిక సాయం చేస్తూ వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నం చేస్తున్నది. అదేవిధంగా ఈ మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా ఈ బైంస ప్రాంతంలో ఉన్నటువంటి దుర్గమాతల యొక్క మండపాల దగ్గర ఈ విధంగా ఈ ప్రసాదాన్ని పంచడం జరిగిందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు చిన్నారులు పెద్దలు ముసలవాళ్ళ నుంచి మనకు ఆడపడుచులు ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ దుర్గమాత దగ్గర హారతి కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ ఈ ప్రసాదాన్ని అక్కడ స్వీకరించడం జరిగిందన్నమాట. ఇంకా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ దుర్గమాత ఆశీస్సులు మీపైన ఉండాలని కోరుకుంటూ మీ బిఎన్ఎస్ టీవీ ఈ కార్యక్రమంలో భాగంగానే మన అల్లెం దిలీప్ కౌన్సిలర్ గారు ఈ ప్రసాదాన్ని అక్కడ పంచడం జరిగింది.